टीचर्स ग्रुप लो मेरे उत्तान बेटना बेटना ते फेस भी चेंज ना लेसन बंदी बाला प्रादन चेंज भी अंजेपी प्रेस लड़ अंजेपी छप्पर ओके अब प्रेक्टिस्टन है रोज़ जॉय प्रेक्टिस्टन है ना जॉय ऐसे अपर काज अंदर वन टू थ्री ఏసీ ఎవరు కాచ్ కాబట్టి వందనాలు వేసా ఎస్ఎంఏ ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసి ఉండగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే తోడుకొని వేసా ప్రతి యాక్టివిటీలోనూ మీరే తోడుకొని వేసా లెసన్లో కూడా మీరే తోడుకొని వేసా ఏసా క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అన్నీ చక్కగా మీరే తీసుకొచ్చడానికి వందనాలు వేసా మేము సండే స్కూల్లో అనేక క్రిస్మస్ గురించి విన్నాం వేసా నీ పుట్టుకు గురించి విన్నాం వేసా ఏసా మేము కూడా నేను స్తుతించి గణపరచడానికి మీకు సహాయం చేయండి సార్ అనేకుల గురించి అనేకులకి నీ గురించి చెప్పడానికి మీకు సహాయం చేయండి సార్ అయితే మేము సండే స్కూల్ స్టార్ట్ చేసి ఉండగా మీరే తోడు ఉండే సార్ ప్రతి విషయంలోనూ మీరే తోడు ఉండే సార్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఎటువంటి రాకుండా మీకు సహాయం చేయండి సార్ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి జ్ఞానం దయచండి సార్ మంచి మంచి నెట్వర్క్ దయచండి సార్ నేను నేర్చుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఇంకొక చిన్న ప్రార్థన చేస్తున్నా పాత్ర మీ యొక్క కరమైన నామకు లెక్కలేని వందనములు స్తుతిస్తున్నాయా ఈ యొక్క సాయంకాల సమయంలో ఇలాగని కలుసుకొని స్తుతించడానికి మహాగొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా నీ కృపను మాకు మెండుగా ఉంచండి ఈ రోజు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్న ప్రభు నీకు వందనములయ్యా అలానే ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్రభు వారికి ప్రతి విధంగా ఆటలు కొట్టివేసి తండ్రి రావడానికి మీరు సహాయం చేయండి అలానే వాక్యం చెప్పుకోవాల్సిన రాష్ట్రమాలను బట్టి నీకు వందనములయ్యా నీ కృపను మీటుగా ఉంచిన బిడ్డ రావడానికి అనుకూల పరచమని అడుగుతున్నాం తల్లి నిన్ను వేనట్లను బట్టి నీకు వందనం ప్రచురాన్ని బట్టి నీకు వందనములు భావన యాత్రను బట్టి నీకు వందనాలు తండ్రి జోషి అన్నమ్మ శాలేమన్నను బట్టి నీకు వందనం శ్యామక్క అందరూ కూడా జాయిన్ అయ్యి తల్లి నీకు మహింపరచడానికి మాకు సహాయం చేయండి తండ్రి నీకు వందనములు రానున్న రోజుల్లో నీ నా మహిమ కనుగా ఈ కార్యక్రమాలు జరగలిగినట్లుగా మీరు కృప చూపించిన వారు వచ్చినాం ప్రభా ఈ దినం అయితే ఆశీర్వాదాలతో మమ్మల్ని ఇవ్వమని కూడి కాబట్టి కూడా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ఏసు నామంలో అని వేరు కొంత ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ లార్డ్ అన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అక్క థ్యాంక్ యూ అక్క ఓకే అందరికి కూడా ప్రైజ్ లార్డ్ పిల్లలు వచ్చిందో చెంది యాక్షన్ సాంగ్ చేద్దాం రావాలి అందరు కూడా మరి ప్రతిదినం మీరు బైబిల్ చదువుతున్నారా ప్రేయర్ చేస్తున్నారా వెరీ గుడ్ సూపర్ సో బైబిల్ జీవ గ్రంథం అంటూ ఈ పాఠం చేస్తూ దేవుని మహిమపరిచేద్దాం పిల్లలు అందరు కూడా నిలబడాలి రావాలి చేయాలి ఓకేనా ప్రతినిధివి ప్రతి విధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతి విధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం త్రువకు వెలుగు
యుద్ధం చేయడానికి 40 డేస్ యుద్ధం చేస్తారు
యుద్ధం చేశాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎవరు వస్తారు ఫ్రెండ్స్? దావీదు వస్తాడు ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? God bless you, Nana. Wonderful, wonderful. Thank you, Akka. Praise Lord, Akka. Praise the Lord, Nana. Everyone, my part, Pantara. Bible knowledge, Psalm 7, Pantara. Wow, Kutsam Pantara. Very good. Tanya, Akka. Praise the Lord. పాడు మరైతే కొత్త సాంగ్ అయితే పాడుతుందరుగా. చెప్పండి. Keep me burning in the blink of day. Okay, Stacy. Very good, Nana. Give me oil in my lamp. Keep me burning, burning, burning. Adana? Give me oil in my lamp. I pray. Give me oil in my lamp. Keep me burning till the break of day. Sing Hosanna. Pardon. Sing Hosanna. King of Kings. Very good, Nana. Sing Hosanna to the King of Kings. Stacy, I'm too thick of a party. Very good. God bless you, Nana. I think the mic system was bad. You know, my service is the mic system. My looks are set. You know, I remember you were sticking to it. But I'm a God bless you, Stacy. Okay, memory was chupistava. Praise Lord Pavanika, praise Lord Rajika. Praise Lord Pavanika. Praise Lord Nimakka, praise Lord Pavanika, Minniyakka, Andar. Praise the Lord.
ఓకే నానా, వెరీ గుడ్ నానా. ఓకే ఓకే, చాలా బాగుంది. అది అనిపిస్తుంటారు కదా. అబ్బో ఎవరు ఏంజల్ మేరీయా? సూపర్ నానా, వెరీ గుడ్. నువ్వు మమ్మీ అవన్నీ కరెక్ట్ చేసి నువ్వు పెద్దదాన్ని ఏంటంటే చూపించాలనుకున్నా, నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అందుకే నానా, అందుకే మమ్మీ అన్ని దాచి నీకు నీకు చూపించాలి పెద్దదాన్ని అయ్యాక. చాలా బాగున్నాయి, వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యూ. పింకీ పింకీ డాంకీయా, చెప్పు. కిందకి పెట్టు బుక్. ఏం చేసింది డాంకీ? డాంకీ ఏం చేసింది అన్నా? ఎక్కడికి వెళ్ళింది? బేబీ చూసేసా? క్లాస్ లో ఉన్నారా జీసస్? ఓకే ఓకే, బాగుందా? డేట్ వేసుకోమని నువ్వు ఎప్పుడు చెప్పావో ఏంటో అవి, మళ్ళీ పెద్దగా అయిన తర్వాత ఆ లెసన్ ఎందుకు చెప్పావో అర్థం అవ్వదు, మర్చిపోతాం. డేట్ వేసుకుంటే బుక్ లో ఉన్న డేట్ చూసుకుని ఆహా ఈ లెసన్ అని చెప్పుకోవచ్చు, సరేనా? చెప్పనా? వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చేసి నువ్వు కూడా ఆశ్రయింపబడిన గానవు, పిల్లలలో నువ్వు ఆశ్రయింపబడిన గానవు, గాడ్ బ్లెస్ యూ. ఇంకొక హోంవర్క్ చెకింగ్ చేయకముందు ప్రేజ్ లో శ్యామల అక్క. ప్రైస్ ది లార్డ్. మిన్నీ నిమ్మీ పావని, ప్రైస్ ది లార్డ్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా బుక్స్ ఇంకా రాలేదా పిల్లలు? పాటలు, పుస్తకాలు, బైబిల్ నాలెడ్జ్ సాంగ్ బుక్స్, అలాగే జాయిన్ లిల్లీ మీ డాడీని తీసుకెళ్ళి శాలమక్కలు ఇంట్లో పెట్టేసండి రేపు. ఇంకా ఇంకా ఎవరికైనా రాలేదా? అందరికి వచ్చినట్లేనా? ఓకే ఓకే, ప్రేయర్ పాయింట్ హార్డ్వేర్ గురించి చేసాం అక్క. నీవు స్త్రీలలో ఆశీర్వదించే దానవు. యు ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ ఆఫ్ ఆల్ ఉమెన్. లూక్ 1:42. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్. మరి వర్స్ అక్క, మరి వర్స్ అక్క.
మెమరీస్ చెప్తాం అక్క. స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానవు. లూక్ 1:42. వెరీ గుడ్, వెరీ గుడ్. స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానివి. లూక్ 1:42. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నాన్న. ఓకే, దానవు ఆశీర్వదించబడిన దానవు. హ్యాపీ. ఆశీర్వదించబడిన స్త్రీలను నీవు ఆశీర్వదించబడినవి. ఆశీర్వదింపబడిన దానవు. పిల్లలలో మీరు ఆశీర్వదింపబడిన వారు. హలో కృష్ణ, బాగున్నారా? ఈ ఊర్లోనే ఉన్నారా మీరు? ఈ ప్రపంచంలో ఉన్నారా? కనిపించలేదు అసలు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏమన్నా చెప్తున్నారా? చెప్పట్లేదా? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. లూక 1:42. వెరీ గుడ్ నానా, బ్లెస్ యూ. ఇంకెవరు ఉన్నారు? అయిపోయారు అందరు కూడా? ఇంకా చూపిస్తారు. నువ్వు వేసావా? అందులో డాంకీ ఉంది కదా, ఎంత బాగుందో. అదేంటి డాంకీ అవులే? అది వేసింది చాలా బాగుంది. వెరీ గుడ్ నానా. అంటది అక్కడ ఓల్ అవుల్ అంటది అన్నమాట. ఓల్డ్ అవుల్ నేను మోసుకుంటాను, హెవీని నేను మోస్తాను అని అని ఓల్డ్ అవుల్ అంటది అన్నమాట. అప్పుడు రింకి డింకి డాంకీ అంటది అన్నమాట. లేదు లేదు, నువ్వు చాలా చిన్నదానివి, నేను మోసుకొని వెళ్తాను అని ఇప్పుడు మెయిన్ కూడా మూసుకుంటూ వెళ్తుంది అన్నమాట. రింకి డింకి డాంకీ ఇంత వెయింటున్నా కూడా
అన్నమాట. ఎక్కి దిగి ఎక్కి దిగి వెళ్తూ ఉంటది అన్నమాట. అప్పుడు జీసస్ పుట్టాడు. అప్పుడు డాంకీ అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను మేరీ జోసెఫ్, నేను మేరీని మోసుకొని వచ్చాను, ఇంత ఓపికగా జీసస్ పుట్టాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డాంకీ రింకి రింకి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మనం కూడా అలాగే ఓపికగా ఉండాలి ఫ్రెండ్స్. దేవుని కొరకు పని చేయాలి కదా, అలాగే మనం కూడా దేవుని కొరకు పని చేయాలి. పని చేయాలి అక్క దేవుని కోసం. గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ నాన్న. మెమరీ వెర్స్ అక్క. మెమరీ వర్స్ చెప్తామక్క. లూకా 1:42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. లూకా 1:42 చూసుకోండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్ రాజీ అక్క. అందరు అయిపోయారా? ఓకే, అవుతు రాజీ అక్క. ప్రైజ్ లాడ్ పిల్లలు అందరికి బాగున్నారా? అందరు చిన్న ప్రేయర్ చేసుకున్నామమ్మా. 1, 2, 2, సెలీనా 2, ఏంజోయల్ 2, 1, 2, రేష్మా క్యాతి వెరీ గుడ్, 3, పరిశుద్ధుడ తండ్రి గనుడ పూజ్యుడ యేసయ్య నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నాకు బిడ్డలకి ఈ సమయాన్ని మీరు దయచేశారు, వందనాలు ప్రభువా. మీ కృపలేనిదే, మీ దయలేనిదే ఈ సమయాన్ని మేము చూడలేం ప్రభువా. మొదటగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, నా విధేయత, నా బుద్ధిహీనత ఎక్కడ నాయన ఈ లెసన్ మీద కానీ నాయన బిడ్డల మీద కానీ పనిచేయని ఎద్దు ప్రభువా. నీ జ్ఞానంతో నన్ను నింపండి. నా నీచ బుద్ధి నుంచి నాకు విడుదల దయచేసి మొదటగా క్షమించి నన్ను మీ ఆత్మతో నింపుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా జ్ఞాపకం చేసుకోండి, ఏ నెట్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి. నాయన కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో మేము ఉండడానికి కృప చూయించమని, తప్పులుంటే మన్నించమని, మీ కార్యాలు మీరుగా జరిగించుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, తప్పులుంటే మన్నించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 3, 2, 1 బైబిల్స్ తెచ్చారా నన్ను అందరూ? ఓకే, బిఫోర్ ద బైబిల్స్ ఓపెన్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న మీ అందరికి, ఓకేనా? ఏసయ్యా మీకు ఏమైనా మేలు చేశారా? వెరీ గుడ్, చేశారా? ఏం చేయాలి? నీ చేయలేదా? వెరీ గుడ్. నాకు చేశారా? మీకు చేశారా? వెరీ గుడ్. మీరు ఏసీ కోసం ఏమన్నా చేశారా? ఏం చేశారు? బైబుల్ చదువుతున్నారా? నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అక్క. ప్రేయర్ చేస్తున్నావా? వెరీ గుడ్. మరి చేస్తున్నాను అక్క. వెరీ గుడ్. ఆ చెప్తాలి గ్రీష్మ అక్క. మేము మా పాకెట్ మనీ జీసస్ ప్రతి మంత్ ఫస్ట్ వీక్ సండే
కానుక వేస్తాం అక్కమ్మ ప్రతి పాకెట్ మనీ ఎవ్రీ మంత్ దాచింది. అవునా, వెరీ గుడ్ తల్లి. పాకెట్ మనీ సేవ్ చేసి ఏసేకి ఇస్తున్నారు అన్నమాట. అక్క మమ్మీ నాకు కూడా బైబిల్ లో మనీ పెట్టింది అక్క కానుకకి. అవునా, వెరీ గుడ్ హ్యాబిట్. నేను రోజు ఇస్తున్నా. మంచి తల్లి. అయితే మీరందరూ పరలోకంలో ధనం సంపాదిస్తున్నారు అన్నమాట. అవునా, ఓకే నాన్న, వెరీ గుడ్. మా గాడ్ బ్లెస్ యూ. ఒకసారి బైబిల్లో చూద్దామా, లూకా సువార్త ఓకేనా తల్లి. లూకా వార్త 7వ అధ్యాయం. పదహారో వచనం చదువుతున్నాను చూడండి అన్న. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. అందరూ భయాక్రాంతులయ్యారంట, మనలో నుంచి ప్రవక్త బయలుదేరాడని దేవుణ్ణి మహిమపరిచారంటున్నాను. ఇదేంటో చూద్దామా. ఓకే, ఒకసారి మా నాయిను అనే ఒక ఊరికి ఏసయ్య వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు నాయిను అనే ఊరికి? ఏసయ్య, ఏసయ్య వెళ్తున్నారు. అవునా, మరి ఏసయ్య వెళ్తే ఏసయ్యతో పాటు ఎవరుంటారంట, ఎవరుంటారంట ఏసయ్యతో పాటు చెప్పు తల్లి స్టేసి. ఎవరుంటారు? వెరీ గుడ్. ఇంకా పెద్ద జనసమూహం ఉంది అక్క. వెరీ గుడ్, పెద్ద జన సమూహం ఉంది, డిసైపుల్స్ ఉన్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు ఏసయ్య? నాయిను అనే ఊరికి ఏసయ్య వెళ్తున్నారు. అప్పుడు ఏసయ్య నాయిను అనే ఊరికి వెళ్తుంటేనన్నా మీరు చెప్పినట్లుగానే డిసైపుల్స్ ఉన్నారు, ఏసయ్య శిష్యులు ఉన్నారు, ఇంకా జన సమూహం కూడా ఆయన్ని వెంబడిస్తుంది. ఏసయ్య వస్తున్నారు అంటే ఏం చేస్తావు, మనం కూడా పరిగెత్తుతాం కదా, పరిగెత్తమా? ఏసయ్య వస్తున్నారంటే పరిగెత్తుతావు లేదా చూడటానికి? అమ్మో ఏసయ్య వస్తున్నారంట, ఏసయ్య వస్తున్నారంట అని ఖ్యాతి కూడా రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తాడు కదా. అవునా, పరిగెత్తుకుని వెళ్ళిపోడు తోసేసుకొని. అలానే వాళ్ళు కూడా ఏసయ్యని చూడటానికి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసారంట. ఏసయ్య ముందు నడుస్తూ ఉన్నారంటున్నా. ఏం చేయాలి, ఓకేనా? నువ్వు వెళ్ళవా, ఏం చేయాలి, వెళ్తావా? వెళ్తావు కదా, వెరీ గుడ్. అయితే ఫాస్ట్ గా అందరు వెళ్తున్నారంట. అయితే ఆ నాయిను అనే ఊరికి వెళ్తే వెళ్ళినప్పుడున్నానా గవిని యొద్ద అంటే ఊరి చివరిలో ఒకళ్ళు ఎదురయ్యారు. కొంత సమూహం, జన సమూహం ఏసయ్యకి ఎదురయ్యారంట. ఎవరు అంటే ఒక అతను చనిపోయి ఉన్నాడంట, ఒక యవనస్తుడు, ఒక అతను, ఒక పర్సన్ చనిపోయి ఉన్నారు. ఆ చనిపోయిన అతని కోసం చాలా మంది అలా ఫాలో అవుతూ ఉన్నారనమాట. అతన్ని బరియల్ గ్రౌండ్ కి తీసుకెళ్తున్నారు. వాళ్ళు అమ్మున్నారు, ఇంకా ఆవిడకి తోడు చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళ అమ్మ అయితే చాలా ఏడుస్తుంది, అమ్మో మా నా కొడుకు ఒక్కడే కొడుకు అని. ఇంకొక విషయం ఏంటంటే తనకి ఒక్కడే కొడుకు, ఇంకా తనకి తండ్రి కూడా లేడు, అంటే ఆవిడకి హస్బెండ్ కూడా లేరు. సో ఒక్కడే కొడుకు, తల్లి కొడుకులు ఇద్దరే ఉంటున్నారు. ఆ ఇద్దరిలో కూడా ఇప్పుడేమైంది, ఒకళ్ళు చనిపోయారు. బాధ కదా, బాధ ఉంటుందా, ఉండదా, ఉండదా చెప్పండి, బాధ కదా, ఉంటుంది కదా. చాలా బాధపడిపోతున్నారు, చాలా ఏడుస్తున్నారు. ఆ సో ఏసయ్య చూశారు. మరి ఏసయ్య చూసి బాధపడే వాళ్ళని చూస్తే ఏసయ్య ఏం చేస్తారు, చూసి వెళ్ళిపోతారా? బాధపడే వాళ్ళని చూస్తే ఏసయ్య ఏం చేస్తారు, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుంటారు. మరి మీరేం చేస్తున్నారు? మీ పక్కన ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా మీ దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఈవెన్ క్లాస్మేట్స్ నైబర్స్ ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, ఏం చేస్తారు? అయ్యో పాపం బాధపడుతున్నారు అంటారా? అవునా, బాధపడకండి, ఏసయ్య ఉన్నాడు అని చెప్తారా? చెప్తారా?
మీలో ఒకవేళ సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు నాన్న క్లాస్ లో స్లిప్ అయ్యి కింద పడిపోయి ఉంటారు, ఎంత మంది చూసారు అట్లా స్లిప్ అయ్యి కింద పడ్డారు అనుకోండి, చూసారా? మీరు పడ్డారా ఎప్పుడైనా? మీరు పడ్డారా? క్యాతి నువ్వు కూడా పడ్డావా? నేను కూడా పడ్డాను. అయితే నవ్వింది ఎంతమంది? ఇప్పుడు నేను నవ్వానే అట్లా ఎంతమంది నవ్వారు చూడగానే, అయ్యో పడింది అని. స్టేసీ నవ్వావా? నవ్వలేదా? సెలీనా నవ్వావా? నవ్వలేదా? ఇప్పుడు మీరు మంచోళ్ళుగా. క్యాతి నువ్వు నవ్వావా? నవ్వలేదా? ఇట్ వెరీ గుడ్. గ్రీష్మ నవ్వలేదా? ఏంజల్ నువ్వు నవ్వలేదా? వెరీ గుడ్. అయితే బాధపడే వాళ్ళని చూసి మనం ఏం చేయాలి? వాళ్ళని ఓదార్చాలి. నవ్వకూడదు అనమాట. చిన్న చిన్న ఇన్సిడెంట్ అయినప్పటికీ నవ్వకూడదు. ఏసై ఆ దారిలో వస్తూ వాళ్ళని చూసి అర్థమైపోయింది. ఏసైకి చూడగానే సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది. అర్థం అవుతుంది కదా, ఏసైకి అన్ని తెలుసు కదా, అవునా? మనం గొడవ చేసేది తెలుసు ఏసైకి, మనం ప్రేయర్ చేసేది కూడా ఏసైకి తెలుసు, అవునా? పైకి సరేనమ్మా సరేనమ్మా పని చెప్పేవాగా చేస్తానమ్మా అని మీరు అనేది తెలుసు, లోపల ఏంటి మమ్మీ ఇలా చేసిద్ది పద్దాకలు పని చెప్పిద్ది అనుకునేది కూడా తెలుసా తెలియదు ఏసైకి? ఏసైకి అంతా తెలుసు. సో చూడగానే ఏసైకి అర్థమైపోయింది, ఓకే పర్సన్ ఒక అతను చనిపోయాడు, వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు, ఒక్కడే కొడుకు, ఇప్పుడు అతను దూరం అయిపోయాడు తల్లికి, అందుకే వీళ్ళు కూడా ఆవిడ వెనకాల కూడా చాలా మంది జనం వచ్చేస్తున్నారు, అది చెప్పాం కదా ఇందాక, సో అక్కడ వస్తున్నారు అని చెప్పి ఆయనకు అర్థమైపోయి ఆయన ఏం చేశారంటే, ఏసయ్య ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏసయ్య చూడండి, ఏసయ్య ఆయన శిష్యులతో కలిసి వస్తున్నారు ఆ ఊరికి, ఇంకా చాలా మంది జన సమూహం కూడా ఆయన చుట్టూ ఉన్నారు. అప్పుడు ఆవిడ బాగా అందరూ ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడ్చినప్పుడు నాన్న ఆవిడ ఓదారుస్తూ చాలా మంది ఉన్నారు. ఆ కొడుకేమో చనిపోయి ఉన్నాడు చూడండి, ఎలా అలా ఉండిపోయాడు కదా. సో ఆవిడ ఏడుస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళు ఓదారుస్తున్నారు, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు అయ్యో అని. ఆవిడని ఏడవద్దని చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, వాళ్ళకి ఏడుపు ఆగట్లా. ఎందుకంటే ఇంక ఇవిడ ఏంటి, సింగిల్ గా ఉండాలి, ఇంకా వాళ్ళ హస్బెండ్ లేరు, ఇప్పుడు కుమారుడు కొడుకు కూడా లేడు, సో అలోన్ గా సింగిల్ గా ఉండాలి. చాలా ఊహించుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది అని ఏడుస్తుంది బిట్టర్లీ. ఆ చాలా బాధగా ఏడుస్తున్నారు. అయితే అప్పుడు ఏసై అక్కడికి వచ్చారనుకున్నాం కదా. ఏసై ఏం చేస్తారు, బాధపడే వాళ్ళ నుంచి వాళ్ళకి ఆ బాధ నుంచి విడుదలిస్తారు కదా. అప్పుడు ఏసై వెళ్ళాడు ఆవిడ దగ్గరికి. అమ్మా ఏడవద్దమ్మా, నువ్వు బాధపడద్దమ్మా అని చెప్పి ఓదార్పుగా ఏసై చెప్పాడు. ఏమన్నాడు ఏసై చెప్పండి? అమ్మా ఏడవద్దమ్మా, నువ్వు బాధపడొద్దమ్మా అని చెప్పారు ఏసయ్య. అవునా, ఏసయ్య అలానే చెప్తారు. మనం కూడా బాధల్లో ఉన్న వాళ్ళకి అలానే చెప్పాలి. ఆవిడకేమో దుఃఖం ఆగట్లా. ఇంకా ఏసయ్య ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ఆ పాడని అట్లా ముట్టుకున్నారు. ముట్టుకుంటే ఆ మోసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, 4 మెంబర్స్, వాళ్ళు ఆపేసేసారు. ఆపగానే నాన్న ఏసయ్య అక్కడికి వెళ్ళాడు. ఏసయ్య అక్కడికి వెళ్ళి వీళ్ళంతా ఇలా క్రౌడ్ ఉండగానే ఈ పాడని ఏసయ్య ముట్టుకున్నారు. ముట్టుకోగానే ఏమై ఉంటుంది పిల్లలు చెప్పండి? ఏమవలా ముట్టుకొని ఏసై ఏమన్నారంటే, చిన్నవాడా లెమ్ము అన్నారు. ఏమన్నారు? చిన్నవాడా లెమ్ము. వెరీ గుడ్. చిన్నవాడా లెమ్ము అన్నారు. పేపర్ కనపడలేదు. చిన్నవాడా లెమ్ము అనగానే అతను ఏం చేస్తున్నాడో తెలుసా, లేచి చక్కగా కూర్చొని మాట్లాడుతున్నాడు. నిద్రపోయే అతనా, లేచి కూర్చొని మాట్లాడేది. చనిపోయిన ఒక పర్సన్, చనిపోయిన వ్యక్తి ఏం చేస్తున్నాడు, లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. అబ్బా ఎంత అద్భుతమో కదా, అవునా? అద్భుతమా? మహా అద్భుతమా? మహా అద్భుతం కదా, చాలా చాలా అద్భుతం. అందరూ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది, ఏసై ఏం చేస్తారు ఇప్పుడు, ఏడవద్దని ఆవిడతో చెప్పాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడు ఏసయ్య, ఏం చేస్తాడు అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏసయ్య ఒక్కటే, చిన్నవాడా లే అని చెప్పి పిలిచారు. పిలవగానే అతను టక్కన, నువ్వు లేవంటే నేను లేవని ఏసయ్య, నాకు ఇక్కడే బాగుందని పడుకున్నాడా? పడుకున్నాడా? పడుకోలేదు కదా. లేచాడా లేదా? ఎస్, లేచాడు. లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. అందరు ఇంకిలానే చూసారు. అసలు ఏం జరిగింది ఇక్కడ, ఇది కళా నిజమా? కళా నిజమా? నిజమేనా?
అలానే స్టన్ అయిపోయి చూస్తున్నారు. ఇదేంటి, ఆ కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇస్తున్నారు, చేతులు లేని వాళ్ళకి చేతులు ఇస్తున్నారు, బుద్ధి వాళ్ళకి స్వస్థపరుస్తున్నారు, చెవిటి వాళ్ళని బాగు చేస్తున్నారు, మూగ వాళ్ళకి మాట్లాడే శక్తిని ఇస్తున్నారు, అవిటి వాళ్ళని నడిపిస్తున్నారు, నడుములు పడిపోతే నిలబెడుతున్నాడు. ఇన్ని చేశాడు గాని ఇప్పుడు ఏంటి, చనిపోయిన వాళ్ళని కూడా లేపుతాడా యేసయ్య అని అలానే ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆ కొడుకు వచ్చాడు, అలానే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుంది. అబ్బాయి ఎంత హ్యాపీనో, ఎంత సంతోషమో, పట్టలేనంత సంతోషం. మీకు ఎప్పుడైనా కలిగిందా అంత సంతోషం, హ్యాపీనెస్, అంత సంతోషం కలిగిందా ఖ్యాతి? కదా, ఏసే మనతో ఉంటే ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు పండగ కదా మనకి, అవునా? క్రిస్మస్ ఒక్కరోజైనా మనకి, క్రిస్మస్ ఎవ్రీడే మనకి క్రిస్మస్. ఎందుకంట, ఏసే మనతో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్. సో అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, కృతజ్ఞతగా ఏసే దగ్గరికి వెళ్ళి చాలా 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 థ్యాంక్స్ ఏసయ్య అని చెప్పి ఆవిడ ఏసైని కలుసుకుంది. అయితే నాన్న, ఇందాక మనం చదువుకున్నామే, అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి ఏం చేశారు, మహిమపరిచారు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, దేవునికే మహిమ, దేవునికే మహిమ అని ఫస్ట్ భయపడిపోయారు. ఏం జరిగింది ఇక్కడ అని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఎందుకు వీళ్ళంతా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు నాన్న, ఎందుకు మహిమపరుస్తున్నారు వీళ్ళంతా దేవుణ్ణి? చెప్పండి, ఒకళ్ళు చెప్పండి. అనగానే గ్లోరీ టు గాడ్ అన్నారక్క, హీల్ చేస్తే. వెరీ గుడ్, హీల్ చేశారని గ్లోరీ టు గాడ్ అన్నారా? అంతే, వెరీ గుడ్. దేవుడు చేసిన అద్భుత కార్యానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మరి మీరు ఏసైని మహిమపరుస్తున్నారా, ఏసైని మహిమపరుస్తున్నారా? బైబుల్ చదవడం చాలా మంచి థింగ్, అది దేవుణ్ణి మహిమపరచడమే, ప్రార్థన చేయడం కూడా మహిమపరచడమే, దేవునికి ఇవ్వాల్సిన కానుక ఇవ్వడం కూడా దేవుణ్ణి మహిమపరచడమే. ఈయనంతా ఏసై మనల్ని కాపాడారు కదా, ఆవిడ ఒక్కళ్ళకే కాదు కదా, ఏసై మనకు కూడా చాలా అద్భుత కార్యాలు చేశారు కదా. 2 waves మనం తప్పించుకున్నావా లేదా, COVID waves 2 తప్పించుకున్నాం కదా, వీఆర్ సేఫ్, సేఫ్ గా ఉన్నాం కదా, అవునా? అప్పుడు దేవుడు మనల్ని కూడా కాపాడినట్లే కదా నాన్న, అవునా? ఈ క్రిస్టమస్ చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ప్లాస్టిక్ క్రిస్టమస్ చూసి ఇప్పుడు చూడని వాళ్ళు ఉన్నారు, కానీ మనం చూసాము, ఇంకా న్యూ ఇయర్ కూడా మనం చూడబోతున్నాం కదా. ఇదంతా దేవుని యొక్క కృప. అసలు చూడండి, క్రిస్టమస్ లెసన్స్ అన్ని అక్క వాళ్ళు ఎంత చక్కగా లైన్ లో వచ్చేసినాయి కదా. మీకు తెలుసా నాన్న, పెద్ద వాళ్ళకు కూడా తెలియదు ఇంత కరెక్ట్ గా కంటిన్యూషన్ లెసన్స్, కానీ బై ద గాడ్స్ గ్రేస్ నిజంగా మీకు తెలిసింది కదా, ఇదంతా దేవుని కృప కాదా? ఆ దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి, బైబుల్ చదివి ప్రార్థన చేసి ఏసైకి ఇచ్చే కానుక ఇస్తే ఇంక సరిపోతుందా? ఎలా మహిమపరుద్దాం ఏసైని? ఇంకా దేవుని నాన్న, ఇంకా ఏంటి అంటే నాన్న, మనం మన మనలో ఉన్న ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని తీసేసుకుంటే దేవుణ్ణి ఇంకా ఎక్కువ మహిమపరిచినట్లు. వాటిని బ్యాడ్ హ్యాబిట్స్ ఒక్కొక్కటి శరీర కార్యాలని ఉన్నాయి, మీ తర్వాత చదువుకోండి గల్తీల్లో, అవన్నిటిని మనం జయించాలి. జయించాలంటే ఏం చేయాలంటే నాన్న, ఏసై ఏం చేశారు, ఎక్కువగా ఏసయ్య ఉన్న దినాలలో, ఈ భూమి మీద ఉన్న రోజుల్లో ఏం చేశారంటే, అద్భుత కార్యాలు చేశారు, ఎట్ ఏ టైం ఎక్కువగా ప్రేయర్ లో ఉన్నారు. తెలుసు కదా మీకు, అది ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు, శిష్యుల్ని కూడా మేల్కోండి మేల్కోండి ప్రార్థన చేయండి అని చెప్తా ఉండేవాళ్ళు. ప్రార్థన ఎక్కువగా ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుంది, దేవుని యొక్క శక్తి వస్తుంది. ఏసయ్య ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ, నాకు మంచి బలం ఇవ్వరా ఏసయ్య, నాకు మంచి శక్తిని ఇవ్వరా, మంచి జ్ఞానాన్ని ఇవ్వరా. ఎందుకంటే ఈ బలం, శక్తి, జ్ఞానం, ఎందుకంటే జ్ఞానం ఉందనుకోండి మనం అబద్ధం ఆడే అవకాశం ఉండదు కదా, ఎదుటి వాళ్ళని తిట్టి లేదా మనసులో కొనుక్కునే అవకాశం ఉండదు. జ్ఞానం ఇస్తాడు కదా ఏసయ్య, అప్పుడు మనం ఇవేమీ చెయ్యం. అది దేవునికి నిజంగా దేవుణ్ణి మహిమపరిచినట్లు అనమాట. ఓకేనా, ఇవి చెయ్యాలి, మళ్ళా బైబిల్ చదవాలి, దేవునికి ఇచ్చే కానుకలు దేవునికి ఇవ్వాలి, ఏది మనం తప్పిపోకూడదు కదా. అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి కదా,
తెలుగు హిందీ ఇంగ్లీష్ పాస్ అయ్యి మ్యాథ్స్ పంపించేసి పైకి మళ్ళా సైన్స్ సోషల్ పాస్ అయితే ఓకేనా? కాదు కదా, అన్ని పాస్ అవ్వాలి కదా మనం. అన్ని పాస్ అయితే అప్పుడు దేవునికి మహిమ. అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అయితే పేరెంట్స్ కి మీకు కూడా హ్యాపీ కదా, అవునా? మరి మనం ఎస్సీలో కూడా ఏం తీసుకోవాలి? ప్రమోషన్స్ తీసుకోవాలి. ప్రమోషన్స్ అంటే ఏంటి? దేవుణ్ణి మహిమ పరిస్తే ప్రమోషన్స్ వస్తాయి. ఎలా? అమ్మో, ఈ వారం అంతా ఒక్క అబద్ధం కూడా నేను ఆడకూడదు అని ఎస్ఐ దగ్గర ప్రేయర్ చేసుకోండి. దాని గురించి ఎస్ఐ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి ప్రేయర్ చేసుకోండి. అప్పుడు దేవుడు మీకు అలానే తోడయ్యుండి మీరు అసలు అబద్ధం ఆడకుండానే మంచి జ్ఞానం ఇస్తాడు కదా. మన శక్తి దేనికి సరిపోదు నాన్న, ఆయన యొక్క ఉచితమైన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంది కాబట్టి మనం ఇలా సజీవంగా ఉన్నాం. అలానే ఇప్పుడు ఆవిడకి ఎలా, ఈ విధవరాలకి ఎలాగైతే ఏసయ్య ఆ మంచి అద్భుత కార్యం చేసి తన జీవితంలో సంతోషాన్ని నింపారో, మన జీవితంలో కూడా అలానే ఏసయ్య చేస్తున్నారు. ఏసయ్య ఆవిడ్ని మనల్ని ఒకేలాగా ప్రేమించారు. అందుకని మనం కూడా, ఆవిడ అక్కడ ఉన్న జనాలంతా ఏం చేస్తారు, భయపడిపోయారంట. ఏసయ్య అంటే భయం ఉండాలి ఫస్ట్, భయపడిపోయారు. భయం భయపడి ప్రవక్త మనలో నుంచి బయలుదేరాడు అని చెప్పి వాళ్ళకి తెలియదు కదా ఏసయ్య దేవుడని అప్పుడు. సో అని వాళ్ళు ఏం చేస్తారు, దేవుణ్ణి మహిమపరిచారు. కొంతమంది అసలు అమ్మో మనలో దేవుడే మనలోకి వచ్చాడు అన్నట్లుగా ఎంత చక్కగా మహిమపరిచారు. మనం కూడా ఏం చేయాలన్నా ప్రతి రోజు, నాట్ ఓన్లీ ఈవెన్ ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరం చివరిలోనే కాదు కానీ ప్రతిరోజు మనం దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం ఏంటి అంటే, మహిమపరచడం ఏంటి అంటే, ఆయన చేసిన మేలును తలుచుకొని థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ఏసయ్య నువ్వు నాకు రోజు మేలు చేస్తున్నావు కదా, థ్యాంక్ యూ అని చెప్పి, ఇదిగో ఏసయ్య నేను ఈరోజు ఇంత నీతిగా ఇంత నిజాయితీగా ఉన్నానని చెప్తే ఏసయ్య కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. మీకన్నా కూడా ఏసయ్య ఇంకా హ్యాపీగా, అమ్మో నా ధర్మశాస్త్రం ప్రకారం స్టేసీ ఏం చేస్తుంది, అబద్ధాలు ఆడట్లా, ఇంకా సెలీనా కూడా అంతే, ఇంకా గ్రీష్మ ఖ్యాతి వాళ్ళు కూడా అంతే, ఎంజాయ్లు అంతే, ఇంకా మీకు మీ కొలీగ్స్ అయినా మీ మిమ్మల్ని చూసి ఏం చేస్తారు మిగిలిన వాళ్ళు కూడా, ఇట్లా ఉండాలా ఏసై నమ్ముకుంటే, ఏసై ప్రతిదీ చూస్తారా అని ఏసీకి తెలుసా అని అర్థమైపోతుంది. అప్పుడేంటి, ఏసైని మహిమపరిచినట్లా కాదా, అవునా? సో ఏసైని మహిమపరచాలన్నా కూడా మనకి ఏసై యొక్క జ్ఞానం కావాలి. కావాలి అంటే ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. ఎక్కువగా ప్రార్థనలో ఉంటే ఏసై మనలందరినీ తగిన జ్ఞానంతో నింపుతారు. కృతజ్ఞతగా ఎలా ఉండాలో, ఎలాగ ఆయన్ని మహిమపరచాలో ఏసయ్యే చెప్తారు. ఓకేనా? మెమరీ వర్స్ చూద్దామా నాన్న? ఇక్కడ నేను చాలా రాశానమ్మా, వందో కీర్తనలో 4వ వచనం చాలా రాశాను. మీరు చదవగలిగితే చదవండి, చదవగలిగిన వాళ్ళు 100 కీర్తన మొత్తం చదివేసేయండి. రేపు చెప్పకపోయినా మీరు ఓన్ గా చెప్పేలాగా ఎప్పుడు అడిగినా, చదవలేకపోతే మీరు ఒక్క పాయింట్ అయినా చదవండి. ఓకేనా? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, ఎవరు చెప్తారా? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. కృతజ్ఞత ఆజ్ఞలను చెల్లించుచు ఆయన గుమ్మములలో, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, ప్రవేశించుడి కీర్తనలు, కీర్తనలు పాడుచు, పాడుచు, పాడుచు ఆయన, ఆయన ఆవరణములలో, ఆవరణములలో ప్రవేశించుడి, ప్రవేశించుడి ఆయనను, ఆయనను, ఆయనను స్తుతించుడి, స్తుతించుడి ఆయన నామమును, ఆయన నామమును ఘనపరచుడి, ఘనపరచుడి కీర్తనలు, కీర్తనలు
పన్నెండో అధ్యాయం నాలుగో వచనం. మీరు ఇది ఒక్కటి అప్పు చెప్పండి, రేపు చదివే వాళ్ళు ఇంత చదవలేము అనుకుంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి. ఓకేనా? దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన్ని మహిమ పరిచేలాగా ఉండాలి. తర్వాత అయినా ఈ 100వ అధ్యాయం మొత్తం చదివేసేయండి, మొత్తం 5 వచనాలే ఉన్నాయి, ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. ఓకేనా? ఆల్రెడీ వచ్చా మీకు? ఓకే, చదవండి. ప్రేయర్ చేసుకున్నావా? 1, 2, 3. పరిశుద్ధుడ తండ్రి, గనుడ పూజ్యుడ యేసయ్య ప్రభువ, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, వాళ్ళు నువ్వు చేసిన మేళ్ళకి కృతజ్ఞతగా నాయన నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాగే ప్రభువా మిమ్మల్ని మహిమపరిచారు. అలాగే నాయన మేము కూడా భయభక్తులు కలిగి కృతజ్ఞత కలిగి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా చేయండి. మా నాయన ప్రార్థన చేయడం వల్ల మాకు తగిన జ్ఞానాన్ని మీరు ఇస్తారు కదా యేసయ్య, ఆ తగిన జ్ఞానం వల్ల మేము ఎక్కడ ఏ తప్పు చేయం కదా ప్రభువా, అప్పుడు నీ నామానికి ఎంతో మహిమ కదా యేసయ్య. నాయన మీరే సహాయం చేయండి, నాయన మీరే సహాయం చేయండి. ఆయన మీరు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభు. ఈ మాటలు నాలో బిడ్డల్లో ఫలించడానికి సహాయం చేయండి. ఎక్కడ ఒక్క మాట కూడా వ్యర్థం అవ్వకుండా నాయన నీ రాజ్యం కట్టబట్టడానికి ఉపయోగపడేలాగా కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభు. నాయన ఇంకనూ నాయన ప్రార్థిస్తుండగా నాయన ఇంకనూ అయ్యా జరగబోయే కార్యక్రమంలో కూడా మీ సన్ని తోడుగా ఉంచమని, సహాయం చేయమని, తప్పులుంటే మన్నించమని, ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. వారిని వారి కుటుంబాలని దీవించండి నాయన, అక్క వాళ్ళందరినీ వారి కుటుంబాలని దీవించమని, ఆయన ఆశీర్వదించమని, చిన్ని మనవల్ని మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and ever. Amen. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడి కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం నెరవేరాక, మన దాహం నేను మాకు దయచేయి, మమ్మల్ని ఎలా ప్రార్థన చేసిన వారికి ప్రకారం మా ప్రార్థన చేయించు, ఎందుకంటే రాజ్యం సత్యం మహిమలేదు. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక.